తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ఇంటుగంటివారిపేట గ్రామంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. శ్రీ జక్కంపూడి రామమోహనరావు విగ్రహాన్ని ధ్వంసం చేసి శిలాఫలకాన్ని రోడ్డు మీద పగలగొట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని జక్కంపూడి గణేష్ పరిశీలించారు. ఏ మహానేత అయినా ప్రజల్లో వారు చేసిన సేవను గుర్తించుకుని విగ్రహాలను ఏర్పాటు చేస్తారని గణేష్ అన్నారు. అలాంటి విగ్రహాలను ధ్వంసం చేయడం వలన ప్రజలు మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. సంఘటన జరిగిందో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక మనిషి వారు చేసినటువంటి సేవల్ని మరి ఏ విధంగా అయితే సమాజాన్ని ప్రభావితం చేస్తారో అవన్నీ మనసులో పెట్టుకుని వారి గుర్తుగా విగ్రహాలని నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. ఆ మహానేతలు ఎవరైనప్పటికీ కూడా ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళైనా ఈ విధంగా ఆ విగ్రహాల కూల్చివేత చేయడం అనేది